డాక్టర్ గారు మన కోసం చెప్పబోతున్నారండి బీట్రూట్ చాలా చెప్పాను కదమ్మా ప్రతినిత్యం వండుకో తగ్గదని అలాంటి బీట్రూట్ సలాడ్స్ కూరలే కాకుండా జామ్ లా కూడా చేసుకోవచ్చు పంచదార వాడకుండా పిల్లలకి కానీ పెద్దలకి గాని ఎవరికి ఇబ్బంది రాకుండా కఫాలు దగ్గులు రాకుండా రక్షించే విధముగా తేనెతో బీట్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూడండి బీట్రూట్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ముక్కలు వన్ కప్ క్యారెట్ ముక్కలు వన్ కప్ పచ్చి మామిడికాయ ముక్కలు హాఫ్ కప్ పండు ఖర్జూరం ముక్కలు వన్ కప్ తేనె టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని ఇలా చిల్లుల మూత ఉన్న పాత్ర దానిపైన అడుగు నీళ్ళు పోసి పైన పాత్ర పెట్టేస్తాం ఆఫ్ బాయిల్ చేయాలి వెజిటబుల్స్ని ఇప్పుడు ఏవైతే మనం తీసుకున్నామో ఆ ని ముందుగా బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా మనం తీసుకున్నాం అవి కూడా వేయటం జరుగుతుంది ఇక్కడ పచ్చి మామిడికాయల్ని అట్లా తొక్క తీసేసి మొక్కలు కట్ చేసుకున్నాక ఆ మామిడికాయ మొక్కలు జాముల తీపికి ఎక్కువగా మనం పండు ఖర్జూరం వాడుతున్నాం పండు జ్వరం గింజ తీసేసి మొక్కలు కట్ చేసి అట్లా పెట్టుకున్నాం ఇక మంట మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా ఉంచేస్తే ఆ పచ్చివాసన లో పోతుంది చక్కగా ఆఫ్ అయ్యి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికి అన్నీ ఉడికిన వాటిని తీసుకుని మిక్సీ లో వేసేసి కొత్తగా కొద్దిగా తేనె కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇక్కడ వేసేస్తాం మిక్సీ జార్లో మెత్తగా నలిగేటట్లు తిప్పేస్తాం పేస్ట్ అయిపోయింది ఇక వెడల్పాటి నాన్ స్టిక్ పాత్ర ఒకటి తీసుకుని అందులో ఈ తేనె బీట్రూట్ క్యారెట్ ఉడికించి గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఈ పాత్రలో వేసేసి మెల్లగా సిమ్లో మంటపెట్టి గరిటి పెట్టి దగ్గరుండి కదుపుకుంటూ అడుగంటుకోకుండా అందులో ఉండే నీటి శాతాన్ని తగ్గించి ఇంకా దగ్గరకు అయ్యేటట్టు ఆ పచ్చి వాసన కొంత పోయేటట్లుగా కదుపుకుంటూ జామ్ తయారు చేసుకుంటాం ఇక జామ్ సిద్ధం అయ్యే తర్వాత కొద్దిగా పులుపు కోసం నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ అట్లా వేసేస్తే బాగుంటుంది తేనె ఖర్జూరం తీపి మామిడికాయ ముక్కలు నిమ్మరసం పులుపు బీట్రూట్ క్యారెట్లో సహజమైన సాల్టిష్నెస్ ఉంటుంది కాబట్టి వీటి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక బీట్రూట్ జామ్ సిద్ధం అయిపోయింది జాముల వల్ల అనారోగ్యం ఎక్కువ కలుగుతూ ఉంటుంది బాగా ఎక్కువ మరిగిస్తారు దాంట్లో వాడే ఫ్లేవర్స్ కలర్స్ పైగా పంచదార అధికంగా వాడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది మనం చూపించే ఈ పద్ధతిలో కనుక ఇట్లా చేసుకుంటే అంత దోషం ఉండదు లాభానికి లాభం ఉంటుంది ఇమ్యూనిటీకి ఏ విధమైన హాని ఉండదు కాబట్టి ఎప్పుడన్నా అవసరానికి ఇలాంటి వాటిని కూడా మీరు ఉపయోగించుకోవడానికి ఈ పద్ధతి చూపించాం ప్రయత్నించండి చూసారు కదండి ఎంతో వినూత్నాత్మకంగా ఉన్న ఈ బీట్రూట్ జామ్ రెసిపీని మనందరం తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే మరి బీట్రూట్లో ఉన్న లాభాలన్నీ కూడా లభించాలంటే కూరలు సాలడ్స్తో పాటు ఈ జామ్ని కూడా మీ ఇంట్లో ఈరోజే ప్రయత్నించండి